ఇలా కాదేమో సార్. ఎలా పెట్టాలో చెప్పు. గుండె చాలా వీక్ గా కొట్టుకుంటోంది. ఇలా కాదేమో సార్. మరి ఎలా పెట్టాలో చెప్పు. అసలు సౌండే లేదు. బ్యాండేజ్ ఎక్కువైంది సార్. ఓహో అలాగా. రాత్రికి బాగా రెస్ట్ తీసుకోమని చెప్పు. ఉంటే రేపు పొద్దున్న కలుస్తా. డాక్టర్ గారు, అతనికి తగిలిన చిన్న దెబ్బే కదా, అంత కట్టు కట్టారే. బ్యాండేజ్ ఉంది కదా అని వాడేశాను. ఎవరికి నీకా? ఇప్పుడే పోయిలా ఉన్నాడు. సరే పంపించు, పంపించేద్దాం. పైకి కదలేవయ్యా, ఇంటికి. ఎక్కడ సుందరం? ఎవడ నువ్వు? మాట్లాడడానికి రూల్స్ చెప్పావు. ఏడి సుందరం ఎక్కడ? ఏం చేస్తున్నాడు? ఏంట్రా నవత ట్రాన్స్పోర్టింగ్ పంపించాల్సిన పార్సల్? అరే మన అల్లుడు సుందరం సార్. ఇన్ని కట్టు కట్టారంటే ఎవడో గట్టిగా కుమ్మేసుకుంటాడు. ఇప్పుడు కూడా కొడతారేంటి సార్? కొట్టకుండా మాట్లాడడానికి రూల్స్ ఒప్పుకోరా. మనకన్నా బాగా గుమ్మారు సార్. నిజమేరు తప్పు. ఎరా ఎవరు కొట్టారు? ఏమో. ఎప్పుడు కొట్టారు? ఏమో. ఎక్కడ కొట్టారు? ఏమో. వివరాలేవి చెప్పట్లేదు అంటే ఏదో దాస్తున్నా అన్నమాట. ఏమో నాకు తెలియదు సార్. పేకొచ్చుకున్నారేంటి? కొమ్మ తీసి చంపేస్తారా? చంపడమా? దానికి డాక్టర్ ఉన్నాడు కదా సార్. మీకు ఏమైనా న్యాయంగా ఉందా? అసలే కట్లతో పాటు ఉంటే కొట్టింది ఎవడో కనుక్కోవాలి, గాని నన్నింట్రా కట్టేస్తారంటి? గిల్లుతారేంటి? గిల్లకుండా ఎవడు వచ్చింది చెప్పుడు. చెప్పినా నేను ఒప్పుకోను. ఊళ్ళో ఇంతమంది ఉన్నారు కదా, వాడిని కొట్టచ్చు, వీడిని కొట్టచ్చు, ఒంటరిగా దొరికితే నన్ను కూడా కొట్టచ్చు. నిన్నేందుకు కొట్టారు? గ్రహచారం బాలేకపోతే గోచిలో పిడుగుబడిందని. చీచి టైం బాలేక. ఎవరండి మీరు? పేషెంట్ ట్రబుల్ ఇస్తున్నారేంటి? ట్రబుల్ ఇవ్వడం మా డ్యూటీ. ఇంతకీ నువ్వెవరు? ముందు నా డ్యూటీ కానివ్వండి, తర్వాత మీ డ్యూటీ చెద్దరుగానే బయట నడండి. నిన్ను లేడీ సార్, గిల్లుతో గొడవలైతి. ఓ నిన్ను గ్యాప్ లో వచ్చి గిల్లుతాను. నిన్ను సార్ పదండి సార్. నేను గిల్లలేను. ఒళ్ళంతా ప్యాక్ చేసి ఉంచారు. ఇంజెక్షన్ ఎక్కడ ఇవ్వాలబ్బా? ఇంజెక్షన్ నువ్విస్తావా? మగాళ్ళెవరు లేరా? ఏ నేను ఇస్తే పడదా? నాకు లేడీస్ అంటే పడదు. ఏమి రోగం? రోగం కాదు, భయం. ఓ మగ నర్సుని పంపించు. నీ బొంద నర్సుల్లో మగవాళ్ళు ఉండరు. అయినా నీ ఇష్టం వచ్చిన పిలిచి ఇంజెక్షన్ చేయించడానికి ఇదే నీ ఎత్తగారి ఇల్లు కాదు, హాస్పిటల్. ఇంజెక్షన్ పాయింట్ ఇక్కడ ఇచ్చారా? సుందరం నీకు ఆడవాళ్ళంటే పడదా? నిన్ను కన్నదాడది, నిన్ను కట్టుకున్నదాడది. నీకో విషయం తెలుసా? నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది కూడా ఆడదే. ఆడబిడ్డ ఇద్దరు పురిట్లోనే పోయారు. కనకం కల కడుపు పండింది అనుకున్నారు. కాటికి పోయావా కనకం? కాటికి పోయావా? తిరిగొస్తుందా బావా? పెద్ద గర్భకు ఓల్డ్ అంత ఖర్చు వస్తుందని చెప్పారు బావా. నేనిస్తా, నేనిస్తా కనక. కదిలితే సూదిరిగిపోద్ది. ఇది నా పెళ్ళాం కన్నా పెద్ద రాక్షసులా ఉంది. ఆడది రాక్షసి కాదురా, దేవత. ఎవడా కోత కోసింది? బాబాయ్ నువ్వా? నువ్వేంటి ఇక్కడ? చేసిన పాపాలకి వేసిన ఏసాలకి ఫలితం అనుభవిస్తున్నాను రా. అర్థం కావట్లేదా? నేనెరిగిన బాబాయ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావా? కానీ ఇది నిజం రా. తాగుడు ఎక్కువై లివర్ పాడే నేను రోడ్డున పడితే అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతే మా ఆవిడ నన్ను ఆసుపత్రిలో చేర్పించిందిరా. మీ ఆవిడ? నీకు భార్య? నా భార్యే కాదురా, ఆవిడ నా ప్రాణాలు కాపాడిన దేవతరా. ఊరుకోవయ్యా, అసలే నీకుంటో బాలేదు. పైగా డాక్టర్లు కూడా ఎక్కువ మాట్లాడొద్దు అన్నారు. మాట్లాడి ఇప్పుడు కూడా నిజం మాట్లాడకపోతే ఇవాళ దేవుడు మంచాన పడేశాడు, రేపు మాట కూడా పడేస్తాడేమో. ఊరుకోవయ్యా. ఒరే సుందరం, అయ్యి కావాలి ఈ కావాలి ఉన్నాడో లేడో తెలియని దేవుడికి కోటి దండాలు పెట్టుకుంటావురా. అలాంటిది అన్ని ఇస్తూ మనల్ని కంటికి రెప్పలా కాపాడే ఈ దేవతలను మాత్రం గుర్తించలేని మూర్ఖులం రా మనం.
ఊరే అబ్బాయి. మీ తాత తర్వాత తాత అంతటి వాడిని అన్నావు, మీ తాతను నాలో చూసుకుంటున్నానన్నావు, కానీ బాబాయ్ మనిషి కాడరా పశువురా. ఇదిగో ఆపుతావా? తాగొద్దయ్యా అని బ్రతిమిలాడింది. చెస్ ఆడది నాకు చెప్పడం ఏంటని అహంకారంతో చీ అన్నాను, చీదరించుకున్నాను, ఇంటి నుంచి గెంటేశాన్రా. అప్పుడైనా ఈ పిచ్చిది తన సుఖం కోసం తన దారి తను చూసుకోవచ్చు కదరా, కానీ ఏం లేదు, నాకెదురుగా ఓటలు పెట్టింది, నన్ను సాధించడానికే ఈ పోటీ ఓటలు పెట్టింది అనుకున్నాను. కానీ ఈ తాగుబోతు మొగుడు ఏమైపోతాడో అని కాచు కూర్చున్న దేవతరా ఇది, దీని కాళ్ళు పట్టుకున్నా రుణం తీర్చుకోలేనురా. చూడు బాబు, బాబు ఇంతకాలం వాడు నన్ను తాగి నన్ను ఏడిపించాడు, ఇప్పుడు ఏడ్చి నన్ను ఏడిపిస్తున్నాడు. వాడు ఏడవద్దని చెప్పయ్యా, వాడు ఏడిస్తే నేను చూడలేనయ్యా, నేను చూడలేను. మా జీవితాలు మీకు పాఠాలు కావాలరా, అందుకే చెప్తున్నా. మగాళ్ళలో మగాడిననే పొగరే ఉంటది, కానీ ఆడదానిలో అందం ఆకర్షణ అణుకువ ఆత్మీయత కలిగిన అమ్ముంటదిరా. నువ్వు దాన్ని పల్లకి ఎక్కించి తెప్పక్కర్లేదురా, అది కష్టపడ్డప్పుడు దాన్ని నుదుటి నుంచి వచ్చే చెమటని నీ చేతులతో తుడిస్తే నా మొగుడు దేవుడు అని పొంగిపోయే వెర్రి బాగులదిరా ఈ ఆడది. ఇదిగో ఇక్కడ చింతామణి ఎవరండి? నేనే. ఆయనకి ఏవో టెస్టులు చేయాలంట, డాక్టర్ గారు తీసుకురమ్మంటున్నారు. ఇదిగో క్యారేజ్, మీ ఆవిడనుకుంటా తెచ్చిచ్చి వెళ్ళిపోయింది. చూడ్డానికి చదువుకున్న అమ్మాయిలా ఉన్నా వట్టి వెర్రి బగులది అనుకుంటా. మా ఆయన నేను పెడతా తిండు, ఎలాగోలా నువ్వే తినిపించు అంది. ఇటు తిరుగు, నీ ఒంటికి కారం మంచిది కాదని కూరలో కారం తక్కువ వేసిందంట, కోపం మీద వేయలేదనుకుంటావేమో అని చెప్పమంది. ఆడది కదా, కంటికి రెప్పలా చూసుకోవాలని తను అనుకుంటుంది. మగాడివి కదా, కంట్లో నలుసని నువ్వనుకుంటున్నావు. మరి మీ ఇద్దరికి ఎలా కుదిరిందో నాకు అర్థం కావడం లేదు. కంగారులో మందులన్నీ మర్చిపోయాను. ఏంది బాబు ఇంకా బోన్సేలేదా? నేను పెట్టనా? తల్లి లాంటిదన్నయ్యా, తప్పేం లేదు. చూడయ్యా, నేను నీ అంత చదువుకోలేదు, కానీ జీవితాన్ని చదువుకున్న అనుభవంతో ఒక్క మాట చెప్పనా, మగాడికి ప్రపంచమంతా సంసారమేనయ్యా, కానీ ఆడదానికి సంసారమే ప్రపంచం. అర్థం చేసుకోవయ్యా, మనం ప్రేమించిన వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం చాలా అదృష్టం. పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమి పెట్టుకోకుండా అమ్మాయిని ఇంటికి తెచ్చుకో. ఏందయ్యా ఇది చచా ఊరుకో, పిచ్చి పిల్ల. ఆడక్కడికి ఏం కంగారు పడుతున్నాడో ఏంటో, ఏ లిసు సత్తాను. అసలు నా జీవితంలోకి ఎందుకు వచ్చావే, నన్ను ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు? నేను మొట్టమొదటిసారిగా ఇష్టపడ్డా మగాడివి నువ్వే కనుక. సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. దూరం దూరం దొంగ. ఏట్రైడ్
ఖర్చు కొనుక్కొస్తానని చెప్పి ఇంతవరకు రాలేదు. లాలో ఈ పాయింట్లన్నీ ఉండవు. ఆ రౌడీయో దొంగ ఎవడికి తెలుసు. ఏట్రా ఏటైంది ఏటి అలా నడుస్తున్నావు? ఏట్నేదో అలవాట్నేది కదా, కత్తి బోట్లో ఎట్టేసరికి కోసుపోనా అంగుళం తేడా వచ్చిందనుక మొత్తం జీవితమే మారిపోయి. సుందరం సుందరం, ఎవరో లేడీస్ వచ్చి వెళ్ళారు, నీకు లెటర్ ఏమన్నారు? వస్తానా? ప్రియమైన శ్రీవారికి, ప్రియమైన శ్రీవారికి, ఇలా మిమ్మల్ని పిలిచే అర్హత ఉందో లేదో నాకు తెలియదు, కానీ మీపై ఉన్న ప్రేమను చంపుకోలేక ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను. మీ మాట ప్రకారం ఇంట్లోంచి వెళ్ళిపోదామని బయలుదేరాను. రోడ్డు మీద స్పృహ లేకుండా పడున్న మిమ్మల్ని చూసి హాస్పిటల్లో చేర్చాను. ఇప్పుడు మీరు కోలుకున్నారన్న విషయం తెలిసింది, అందుకే మీ కోరిక మేరకి ఈరోజు సాయంకాలం 5 గంటలకి ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. ఎప్పట్లాగే మీ రూమ్లో మీ స్నేహితులతో ఆనందంగా ఉండొచ్చు. ఇట్లు మీ సారీ ఉత్త సులోచన.